Pravalika, Anvi, Tanvi, Kirtana, Bhavya. Vilanta ippudu mee munduku vastunnaru. Sunaina Dance Academy vallu present chestunnatundi Tollywood Bollywood. Thank you.
Oh,
entertainer. Ye show ekdam blockbuster. నచ్చి నోడు
Thank you.
సూపర్ సూపర్. నాకు ఒక్కటి అర్థం కాలేదు ఏంటంటే మీరు అసలు చదువుకుంటున్నారా ఇంకా చేస్తున్నారా ఓన్లీ డాన్స్లే చేస్తున్నారా, పిల్లల్ని పెంచుతున్నారా మీరు తల్లులా? ఓ అమ్ము, నేను ఇంకా వద్దులేండి. సూపర్ సూపర్ సూపర్, అద్భుతంగా చేశారు. మామూలుగా కాదు, సింక్ లో ఒకరికొకరు పోటీ పడి ఒక రకంగా చిగల్బంది లాగా నడిచింది. మొత్తానికి గెలిచింది మాత్రం మీరే, ఎందుకంటే మీ ఆనందం కోసం వాళ్ళు అంత కష్టపడ్డారు. తర్వాత సంక్రాంతి సంబరాల్ని మన ముందుకి తీసుకొస్తున్నారు. ఇది అన్ని కూడా సినిమా పాటల్లోని సంక్రాంతి పాటలన్నీ కూడా ఏచి కూర్చారు. దీంట్లో సుష్మా అమృతలూరి కొరియోగ్రాఫ్ చేశారు. దీన్ని సంక్రాంతి థీమ్ని, థీమ్ సాంగ్స్, ఫిలిం సాంగ్స్ని దీంట్లో చేశారు. అర్చన, ఆశ్రిత, మాధురి సి, ప్రియా, సంధ్య, శిరీషా కే, శ్రీదేవి, మోక్షి, శిరీష, శ్రీలత, మాధురి, గీత, నంద, శేషి. ఇప్పుడు వీళ్ళంతా మీ ముందుకు వస్తున్నారు సంక్రాంతి పాటలతో. పండుగ చేద్దామా సన్నాయి పాట.
శుభం శుభం, చాలా అద్భుతంగా చేశారు. గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది చేసినా ఆఖరికి ఇద్దరే దొరికారు మగాళ్ళు మళ్ళీ చేయడానికి. వచ్చేసరి కన్నా కొంచెం మన సంఖ్య పెంచండి, లేకపోతే మనం చాలా వీక్ అయిపోతాం. మగాళ్ళందరూ కొంచెం గమనించండి. ఇక్కడ ఎంతమంది ఒక్క మగాడి సినిమా చూశారండి? ఆడియన్స్లో ఒకసారి లైట్ లేరా? కెన్ ఎనీ వన్ క్లోజ్ టు ది స్విచ్ స్విచ్ ఆన్ ది లైట్స్ ఇన్ ది ఆడియన్స్ ప్లీజ్, లెట్ మీ సీ. యా, ఎంతమంది ఒక్క మగాడి సినిమా చూశారు? అసలు మీకు బాలకృష్ణ గారు తెలుసా? బాలకృష్ణ కదా, ఆనందం. జై బాలే. మరి మీరంతా ఇంత ఆనందంగా ఇంత మరి సంతోషంగా ఈనాడు మన మధ్యలో ఈ రకంగా సంక్రాంతి జరగడం, కూర్చోండి. నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలే వినపడాలి, అలా కాదని కూర్చోండి. నా అభిమానులు కూర్చున్నారు. మరి ఈనాడు ఎంతో సంతోషం ఆనందం, బంతి భోజనం మరి తిన్నారుగా? అదేంటో టైం ప్రకారమే క్లోజ్, లేట్ అయితే ఏమీ దొరకదు. నాకు దొరకదు, మీకు దొరకదు. సరే, నేను బాలకృష్ణ గారితో పాటు నేను ఐ హ్యావ్ ఫ్యూ అసోసియేషన్ దాంతో పాటు కొన్ని చోట్ల తిరిగి కొన్ని చోట్ల మా క్రికెట్ అని ఒకటి ఉండేది నాకు, ఫిలిం సెలబ్రిటీస్ అందరితో క్రికెట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. శ్రీకాంత్ అన్న మేమంతా కలిపి చాలా దేశాలు తిరుగుతూ ఉంటాం. ఆ గ్రూప్లో ఒకసారి నేను ఇలా బాలకృష్ణ గారిని కూడా గెస్ట్కి పిలవడానికి తను కూడా మా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు. దాకా అంటే బాలకృష్ణ గారు ఏంటంటే గొప్ప విషయం నాకు తెలిసి ఒక పసిపిల్లాడి మనస్తత్వం ఆయన. అంత బాగా అద్భుతంగా కలిసిపోతాడు, కలిసి ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటుంది సరదాగా కలిస్తే. బట్ ఆఫ్ కోర్స్ బయట వేరే రకంగా ఏర్పడి. ఇక్కడ ఎంతమంది ఒక్క మగాడి సినిమా చూసారో చెయ్యొద్దని చాలా. రైట్, ఇంటర్వెల్ బ్యాంక్ గుర్తుందా మీకు? ఇంటర్వెల్ బ్యాంక్ ఎంతమంది గుర్తుందో తెలియదు, నాకు గుర్తుంది. కరెక్ట్గా ఇంటర్వెల్ అని పడే ముందు అప్పుడే ఏమైందిరా అసలు కదా ముందుంది అని మాకు ఒక కాలు బాలకృష్ణ గారు తెచ్చి కరెక్ట్గా స్క్రీన్ మీద మధ్యలో పెడతారు మనకి, అవునా? అక్కడ ఇంటర్వెల్ అని పడుతుంది. ఆ సీన్ దగ్గర ఎంతమంది గుర్తుంది అసలు? అప్పటికి బాలకృష్ణ గారు ఆ సినిమాలో ఉన్న అందరిని చంపేశారు, ఇంకెవరు లేరు చంపడానికి కూడా. అది సీను. కానీ డైలాగ్ మాత్రం అసలు కదా ముందుంది, ఆ డైలాగ్తో మళ్ళీ ఆన్ అవుతుంది. సరే, ఇప్పుడు మనకి మళ్ళీ సంక్రాంతి సంబరాలని మీ ముందుకు తీసుకురావడానికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా సంక్రాంతి అనగానే మనకు ఎదురు చూస్తాం సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని. ఎందుకు ఎదురు చూస్తామంటే మనం ఊరికి వెళ్ళొచ్చు, మన ఊరిని చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ముగ్గులు వేసుకోవడానికి లేదు, ముగ్గు తొక్కడానికి లేదు, గొప్ప పెడతానికి లేదు, రేగు పళ్ళు దొరకవు. ఇప్పుడు హరిదాస్ కూడా ఇంతకుముందు పాటలో హరిదాస్ వచ్చాడు. హరిదాస్ ఎంత రించంటే హరిదాస్ ఎందుకు వస్తాడు? వీళ్ళందరూ ఏదో ఆ హరిదాస్ దాంట్లో అయ్యారు, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. ఆ హరిదాస్ వీళ్ళు ఇచ్చినా తీసుకునే పరిస్థితులు లేడు ఇక్కడ. అట్లా కాకుండా